హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన 10th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ సంబంధించి రియల్ నెంబర్స్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మనం నేర్చుకుందాము, టాప్ 10 అందులో. అలాగే నెక్స్ట్ వీడియోలో సెట్స్ సంబంధించి ఒక 10 ఇంపార్టెంట్ బిట్లు నేర్చుకుంటాం, అలా చాప్టర్ వైజు. సో ఎవరైనా సరే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని ప్రతి 10th స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. సో మొట్టమొదటి మనం చూసుకుంటే, సో ఈ 1 మార్క్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి బిట్స్లో రావచ్చు, ఎంసీక్యూలో రావచ్చు, లేదా మ్యాచింగ్ రావచ్చు, లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రావచ్చు, లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రావచ్చు, ఏ రకంగా ఇచ్చినప్పటికీ కూడా స్టేట్మెంట్ రీజన్ టైప్లో రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. చాప్టర్ వైజ్ కనుక మనం నేర్చుకుంటే సో అన్నీ కల్పించినప్పుడు మనకి ఈజీగా అవుతుంది. సో మొట్టమొదటిగా ఇక్కడ కొన్ని సమస్యలు మనం ఈరోజు 10 బిట్లు మనం నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్? ఏ 1/2, బి 12/5, సి 17/14, డి 9/15. సో ఇవి సమస్యల బిట్స్ లాగా ఇచ్చినప్పటికీ కూడా అవి సమస్యే, మనం చేసుకోవాలి ఆబ్జెక్టివ్ అయినప్పటికీ కూడా. సో అవి ఒక టాప్ 10 మనం నేర్చుకుంటాం. సో ఎప్పుడైతే నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి, టెర్మినేటింగ్ అంటే ఏంటి, రిమైండర్ 0 రావాలి. నాన్ టెర్మినేటింగ్ అంటే అలా రిపీట్ అవుతుంటుంది. సో దాన్ని మనం డివిజన్ చేయకుండా డినామినేటర్ని బట్టి మనం చెప్పొచ్చు. డినామినేటర్లో 2 పవర్ n లేదా 5 పవర్ m లేదా 2 కలిపి ఉండొచ్చు. 2 యొక్క పవర్ కానీ, లేదా 5 యొక్క పవర్ కానీ, లేదా 2 కానీ ఉండొచ్చు. సో ఆ రకంగా మనం చేయొచ్చు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది రిమైండర్ 2, డినామినేటర్లో 2 కానీ 5 కానీ 2 కానీ ఉండేది టెర్మినేటింగ్, లేనివన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్ అవుతాయి. సో ఇది చూస్తే ఇక్కడ 2 అనేది ఉంది కాబట్టి ఇది మనకి నాన్ టెర్మినేటింగ్ అవ్వదు, ఓకే, టెర్మినేటింగ్ అవుతుంది. సో ఇది 12/5, ఇది కూడా 5 ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ అవ్వదు. టెర్మినేటింగ్ అంటే ఇది టెర్మినేటింగ్. 17/14, 14 అంటే ఏంటి, 2 × 7, 2 ఉంది, 7 ఉండకూడదు, ఓన్లీ 2 కానీ 5 కానీ లేదా 2 కానీ ఉండొచ్చు. 7 అదర్ దాన్ ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్, మనకి ఆన్సర్ ఇది. సో ఇది కూడా చెక్ చేద్దాం. 9/15, ఇది ఏంటిది, ముందు సింప్లిఫై చేయండి, 3 × 3 = 3/5, 3/5. సో 5 ఉంది కాబట్టి ఇది కూడా టెర్మినేటింగే. సో నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి, 17/14 అనేది నాన్ టెర్మినేటింగ్. మీరు మనం డివిజన్ చేయక్కలేదు, ఎందుకంటే డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది. సో 5 కానీ 2 కానీ లేదా 2 × 5 కానీ ఉంటే అవి టెర్మినేటింగ్ అవుతాయి, మిగతావి నాన్ టెర్మినేటింగ్, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. సెకండ్ బిట్ చూసుకుంటే, ఫర్ సమ్ ఇంటిజర్ ఎం, ఎవ్రీ ఈవెన్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్. ఈవెన్ నెంబర్స్ ఎప్పుడు కూడా మనకి 2, 4, 6, 8లా ఉంటాయి కాబట్టి 2m అవుతుంది. సో మల్టిపుల్ ఆఫ్ 2, సో 2m, m కానీ 2m + 1, 2m + 1 కాబట్టి 2m ఉంటుంది. మూడో చూద్దాం, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 110 ఈజ్ ఎక్స్ప్రెసిబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 60m - 110, దెన్ ద వాల్యూ ఆఫ్ m ఈజ్ a1 b2 c3 d4. సో మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. ముందు 110 అంటే ఏంటి, యూక్లిడ్ డివిజన్ చేయొచ్చు లేదా మామూలు డివిజన్ కూడా చేయొచ్చు. 60 వన్ టైము, యూక్లిడ్ డివిజన్లో 50 రిమైండర్, మళ్ళీ 60 ఇక్కడ రాస్తాం, 50 × 1 ప్లస్ రిమైండర్ 10, మళ్ళీ 10 ఇక్కడ రాసుకుంటాం, 50 ఇక్కడ రాసుకుంటాం, 10 ఇక్కడ రాయాలి, 10 × 5 = 50, రిమైండర్ 0. సో వాట్ ఇది హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ అనేది 10 వస్తుంది, హెచ్సిఎఫ్ అనేది 10. కానీ ఇక్కడ ఫార్మేషన్ ఏమి ఇచ్చాడు, 60m - 110 ఇచ్చాడు. చూడండి ఇక్కడ 60m - 110 = 10, అంటే 60m = ఈ -110 అటువే పంపించండి, 120 అవుతుంది టోటల్గా, 10 + 110 = 120. అప్పుడు ఎం ఎంత అవుద్ది, 120/60 = 2. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, 2. వచ్చినటువంటి ముందు హెచ్సిఎఫ్ కట్టుకోవాలి, దానికి ఈక్వల్ చేయండి హెచ్సిఎఫ్, 60m - 110 ఫార్మేషన్ ఉందన్నాడు కదా, = 10 రాయండి. 60m = 10 + 110 = 120 అవుద్ది, 120/60 = 2 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏముందండి, పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, రేషనల్ ఇర్రేషనల్ అంటే పై అనేది ఇప్పుడు కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుద్ది. సో నెక్స్ట్ బిట్ చూద్దాం, నెక్స్ట్ బిట్ చూస్తే ఫిఫ్త్ వన్, ద లాస్ట్ డిజిట్ ఆఫ్, లాస్ట్ డిజిట్ ఇన్ 6 to the power of 125. సో ఏదైనప్పటికీ కూడా 6 చూడండి, 6 to the power of 1 అంటే 6 స్క్వేర్, 36, 6 క్యూబ్, 216, 6 to the power of 4, 1296. సో అన్నీ కూడా లాస్ట్ డిజిట్లో 6 వస్తుంది. 6 to the power of ఎంత ఆడ్ నెంబర్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ log 125 / x,
సో ఎప్పుడైతే దీన్ని పవర్ మార్చినప్పుడు ఇలా రాసుకోండి, ఇది ఫైవ్ బేస్ కింద అవుతుంది, పవర్ ఎక్స్ అయిపోద్ది, ఈజ్ ఈక్వల్ టు 125. మనకి లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అయినప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, అదే ఫార్ములాని అప్లై చేసుకోవాలి. సో దానికి మీకు ఇంకా సింపుల్గా ఈజీగా అర్థం ఏంటంటు, ఫైవ్ ఇక్కడ ఉంది కదా, లాగ్ రిమూవ్ చేయండి, ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 125. సో ఇక్కడ 125 ఎక్స్ ఉన్నది కదా, ఎక్స్ 125 అవుద్ది అనమాట. సో ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 125 ఎక్స్పొనెన్షియల్. లాగరిథమిక్ ఫార్మ్ ఏమన్నాడు, ఇక్కడ ఎక్స్పొనెన్షియల్ ఫార్మ్ ఇచ్చాడు, లాగరిథమిక్ ఫార్మ్. సో అది మనం ఏం చేస్తాం, దీన్ని మార్చాలి. లాగ్ ఈ ఫైవ్ వన్ ఇది 243 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది బేసు, ఇది ఫైవ్, ఇది కూడా అంతే. లాగ్ లాగ్ ఉంటుంది, బేస్ మేము బేస్ కింద వస్తుంది, ఈ ఫైవ్ 243 ఉంది కదా, రివర్స్ అవుతుంది 243 ఫైవ్. దీన్ని మార్చుకోండి, 3 to the power 5 ఈక్వల్ టు 243. సో ఏదైనా ఎప్పటికీ కూడా ఒకసారి చూసుకోండి మీరు, ఇక్కడ 125 ఎక్స్ అలా, ఎక్స్ 125, ఇక్కడ ఫైవ్ 243 ఉంది కదా, 243 ఫైవ్, ఇక్కడ లాగ్ రిమూవ్ అయిపోద్ది, ఫైవ్ ఏమో బేస్ కింద ఉండిపోద్ది, ఇక్కడ కూడా బేస్ బేస్ కింద ఉంటుంది, లాగ్ తగ్గుతుంది అంతే. సో దాన్ని ఎక్స్పొనెన్షియల్ ఫార్ము, లాగరిథమిక్ ఫార్ము. సో మన ఫార్ములా ఏంటి అప్లికేషన్ అంటే, ఇది లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే ఫార్ములాలో దీన్ని మనం రాస్తే ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో ఈ ఫార్ములా ప్రకారంగా బేస్ అయి ఉంటాయి. సో దాన్ని బట్టి లాగరిథమిక్ ఫార్మ్ ఎలాగా, ఎక్స్పొనెన్షియల్ ఫార్మ్ ఎలాగ రాయలేమంది మీరు నేర్చుకుంటారు. సో ఈజీగా అర్థం ఏంటంటే, ఇక్కడ 125 ఎక్స్ ఉంది కదా, ఎక్స్ 125 ఇక్కడ రాసుకుంటారు, బేస్ అలాగే ఉంచండి రెండింటికి. సో అదేవిధంగా బేస్ ఇక్కడ లాగరిథము తగ్గుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఇచ్చేటండి, లాగ్ 512 బేస్ 2 మైనస్ లాగ్ 343 బేస్ 7 మైనస్ లాగ్ 81 బేస్ 3 ఈజ్ డాష్. సో దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. సో లాగ్ 512 ఎలా రాయొచ్చు మనం, లాగ్ 2 to the power of 9 బేస్ 2 మైనస్ ఇది లాగ్ 7³ బేస్ 3 మైనస్ లాగ్ 3 to the power of 4 బేస్ 3. సో పవర్ ముందుకు వస్తుంది ఇది, ఇక్కడ 9 log 2 base 2 మైనస్ ఇక్కడ 3 log 7, 3 ముందుకు వస్తుంది, 7³ కదా, ఇది కూడా బేస్ 7. ఓకే, సో 3 log 7 base 7 మైనస్ 4 log 3 base 3. సో మనకు ఒక ఫార్ములా ఉంది, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బేసును సంఖ్య ఇక్కడ బేస్ నెంబరు ఇది ఒకటి ఈక్వల్ అయితే 1 వస్తుంది. సో దాని ప్రకారంగా ఇది వాల్యూ అంతా 9 into 1 3 into 1 - 4 into 1 9 - 3 - 4 9 - 7 ఎంత, ఆన్సర్ 2. ఓకే, సో ఈ రంగం మనం సింప్లిఫై చేయాలి. 512 అంటే 2 to the power 9, 3 343 అంటే 7³, 81 అంటే 3 to the power 4. పవర్స్ ముందుకు వస్తాయి, 9 log 2 base 2, 3 log 7 base 7, 4 log 3 base 3. సో 9 into 1 3 into 1 4 into 1, 9 - 3 - 6 6 - 4 2. నెక్స్ట్ ఇది చూద్దాం, లాగ్ సైన్ తీటా ప్లస్ లాగ్ కోసెకన్ తీటా. సో మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఎంత, లాగ్ ఓవర్ ఏబి, ఏ ఇంటు బి. సో దాని ప్రకారంగా లాగ్ ఏ అంటే ఇక్కడ మనకు సైన్ తీటా, బి అంటే కోసెకన్ తీటా, సైన్ తీటా ఇంటూ కోసెకన్ తీటా. ఓకే, దీని ఎలా రాయొచ్చు, సైన్ తీటా కోసెకెంట్ అంటే 1/sin θ, సైన్ తీటా సైన్ తీటా క్యాన్సిల్, అప్పుడు ఎంత అవుద్ది, లాగ్ 1. లాగ్ 1 అంటే 0, ఎప్పుడైనా సరే లాగ్ 1 అంటే 0, లాగ్ 10 అంటే 1, లాగ్ 100 అంటే 2. సో లాగ్ 1 వాల్యూ 0. సో దీని టోటల్ ఎంటైర్ ఆన్సర్ అంతా 0. ఓకే, లాస్ట్ సమ్ చూద్దాం, లాస్ట్ ఇక్కడ 2 log 4 + 3 log 5 - 3 log 2 అని ఇచ్చాడు. దాన్ని సింప్లిఫై చేసి సింగిల్ లాగరిథం కింద రాయమన్నాడు. అంటే మనకి ఎం లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం, అంటే దాన్నే లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ ఎం లాగ్ ఏ. సో ఇక్కడ ముందు ఎం లాగ్ ఏ లాగా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చుది, లాగ్ 4² ప్లస్ లాగ్ 5³ అంటే పవర్ కోఎఫిషియంట్ ఉన్నది పవర్ అవుతుంది, మైనస్ లాగ్ 2³. ఓకే, ఇది ఒక ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి 4² అంటే 16, 5³ అంటే 125, ఇదంతా అవుద్ది లాగ్ 2³ అంటే 8. సో మనకి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏ ఇంటూ బి, మైనస్ వస్తే డివిజన్ అవుతుంది. సో దాని ప్రకారంగా మనం చూసుకుంటే లాగ్ అంత సింగిల్ లాగ్ అంతం చేయండి, ఇంకా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మైనస్ లాగ్ సి అని ఉందనుకోండి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మైనస్ లాగ్ సి అని ఉంటే లాగ్ ఓవర్ తీస్తే ఏ ఇంటూ బి బై సి వస్తుంది. సో దాని ప్రకారంగా 16 × 125/8 8 1s 8 2s. సో దట్ ఈక్వల్ టు లాగ్ 2 × 125 అంటే 250. సో దీని ఆన్సర్ ఎంత, సింగిల్ లాగ్ అంతా మార్చితే లాగ్ 250.
ఓకే, నెక్స్ట్ వీడియోలో సెట్ సంబంధించి బిట్స్ని మనం నేర్చుకుందాం. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా మనం ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.